ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటారనే నమ్మకంతో ఈరోజు 151 సీట్లతో ఘన విజయాన్ని ఈ ప్రభుత్వానికి అందించి ఇప్పటికి 8 నెలలు పూర్తవుతోంది. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలుంటే 10 నియోజకవర్గాల ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి పథకాలు, నవరత్నాలు ఈరోజు సామాన్యులకి అందలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల తెల్ల రేషన్ కార్డులు తొలగించారో, ఆ 20 లక్షల తెల్ల రేషన్ కార్డులు తొలగించి ఈరోజు లబ్ధి పొందాల్సినటువంటి ఆ లబ్ధిదారులు పడేటటువంటి బాధల్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ప్రధానంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోకి వస్తే దాదాపుగా 10,000 తెల్ల రేషన్ కార్డుల్ని తొలగించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ తెల్ల రేషన్ కార్డులకి మేము అర్హులు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నా, బాధపడుతున్నా కూడా ఆ గోడు ఎవరు వినేటటువంటి పరిస్థితులు లేరు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లు ఉంటే దాదాపుగా 3,000 మంది గ్రామ వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. అంటే ఒక డివిజన్కి 50 నుంచి 60 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 166 సచివాలయాలు ఉంటే దాంట్లో 1,660 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. మొత్తం మీద ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలో ఒక నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే 4,500 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీళ్ళ డ్యూటీ ఏందయ్యా అంటే, ప్రజలకి ఏదైతే అవసరం ఉందో, ఒక 50 ఇళ్ళకి ఒక గ్రామ వాలంటీర్ ఉంటారు. ఆ 50 ఇళ్ళు తిరిగి ఆ యొక్క ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదైతే అవసరమో, అవసరానికి సంబంధించినటువంటి అర్జీని తీసుకొని ఆ సచివాలయంలో ఇచ్చి, ఆ సచివాలయంలో వెరిఫై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ అధికారికి పంపించడం వాళ్ళ డ్యూటీ. కానీ ఈరోజు గ్రామ వాలంటీర్ల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, ఈరోజు ఎమ్మెల్యేల మీటింగులకి, మినిస్టర్ల మీటింగులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీల యొక్క మీటింగులకి మాత్రమే వాళ్ళు పరిమితం అవుతున్నారే కానీ ప్రజల సేవని పూర్తిగా చేయలేనటువంటి పరిస్థితి. నిన్న మనం చూసాం మీడియా ముఖంగా జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో మాట్లాడుతూ, అదేవిధంగా వాలంటీర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం మైక్రో లెవెల్లోకి సేవల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఈ మైక్రో లెవెల్లో ఎవరైతే ఈ గ్రామ వాలంటీర్లు ఉన్నారో, సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో, మీరు డ్యూటీ కరెక్ట్గా చేయటం లేదని చెప్పేసి పబ్లిక్గానే వాళ్ళని విమర్శించడం జరిగింది. అదేవిధంగా మీకంటే శానిటరీ ఉద్యోగస్తుల కంటే మీరే ఎక్కువగా ఉన్నారని చెప్పి ఒక కించపరిచే విధమైనటువంటి ధోరణితో కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ గౌరవ మంత్రివర్యంలో అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒకటే ఒకటి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే మైక్రో లెవెల్ వ్యవస్థ మీరు తీసుకొని వస్తున్నారో, వాళ్ళు గ్రామ వాలంటీర్లు ఇంటింటి తిరిగి ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు తీసుకొని సచివాలయంలో ఇస్తున్నారు. సచివాలయంలో ఆ కాపీల్ని తీసుకొని ఆ సచివాలయంలో ఉద్యోగస్తులు ఏదైతే కార్పొరేషన్ పంపిస్తున్నారో, ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి లక్షలు జీతాలు తీసుకునేటటువంటి అధికారులు వీళ్ళని ఒక బంట్రోతుల్లాగే చూస్తున్నారు, కానీ వీళ్ళని ఒక ఉద్యోగస్తుల్లాగా చూసేటటువంటి పరిస్థితి మనకు కనిపించడం లేదు. ఈరోజు 15,000 రూపాయలు ఉద్యోగంకి పనిచేస్తున్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు, ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులు పనిచేస్తుంటే వాళ్ళు 50,000, 60,000, 70,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ ఇది 2 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, ఈరోజు వాళ్ళు అన్ని వేలు వస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదులుకొని కూడా ఈరోజు 15,000కు పనిచేస్తుంటే వాళ్ళని అధికారులు బంట్రోతుల్లాగా, ఒక పనికి మాలినటువంటి ఒక వ్యవహారంలాగా వాళ్ళని చూసి కించపరిచేటటువంటి ధోరణిని ఫస్ట్ ప్రభుత్వం మార్చాలి. గౌరవ మంత్రివర్యులు ఏం చేయాలి అంటే, ఈ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు ఎందుకు నిమ్మక నీరెట్టినట్టుగా సచివాలయాల నుంచి వచ్చేటటువంటి సర్టిఫికేట్లు పట్టించుకోకుండా, సచివాలయాల నుంచి వచ్చేటటువంటి ఏ ఒక్క డాక్యుమెంట్ని కూడా వెరిఫై చేయకుండా వాళ్ళ నెగ్లిజెన్సీకి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వీటన్నిటిని కూడా మేము జనసేన పార్టీ తరఫున నెల్లూరులో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు
కోల్పోయి ఉన్నారో, ఎవరైతే పింఛన్లు కోల్పోయి ఉన్నారో, ఎవరైతే అమ్మఒడి పథకాన్ని అందుకోకుండా ఉన్నారో, వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ని కలెక్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వాళ్ళ యొక్క బాధల్ని కూడా పార్టీ తరఫున తెలియజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ఈరోజు అమ్మఒడి పథకం పొందాలన్నా, ఆరోగ్యశ్రీ పొందాలన్నా, వితంతు పింఛను పొందాలన్నా, వృద్ధాప్య పింఛను పొందాలన్నా, ఏది పొందాలన్నా కూడా తెల్ల రేషన్ కార్డు మాత్రమే బేస్మెంట్గా ఉంది. కాబట్టి అలాంటి తెల్ల రేషన్ కార్డుని ఈరోజు రకరకాల కారణాలతో మీరు తొలగించినటువంటి తీరు ఈరోజు నిజంగా బాధాకరం. ఏంటంటే వాస్తవంగా వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి వ్యవస్థలో ఒక గ్రామ వాలంటీర్లు అంటారు, వాలంటీర్ అనే వ్యక్తి ఎవరికైతే అర్హులో వీళ్ళు అర్హులు అని చెప్పి చూపించేటటువంటి వ్యక్తి గ్రామ వాలంటీర్. ఆ యొక్క వాలంటీర్కి కూడా ఈరోజు పింఛన్ కోల్పోయినటువంటి పరిస్థితి చూడండి. ఇక్కడ ప్రధాన పత్రికల్లో మనం వికలాంగుడైనటువంటి గ్రామ వాలంటీర్కి కూడా ఈరోజు ప్రభుత్వం పింఛన్ ఇవ్వటం లేదంటే కేవలం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఏ విధంగా తప్పించుకోవాలనే ఒక దూరంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందరకెళ్తుంది. కానీ ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలకి పూర్తిగా అన్ని ఫలాల్ని అందించేటటువంటి ధోరణిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోవటం లేదు. కాబట్టి ముందుగా ఏదైతే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో వీటిని ఖచ్చితంగా అర్హులుగా ఉండేటటువంటి వారికి న్యాయబద్ధంగా అందించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ చివరి అంశం, గ్రామ వాలంటీర్లు ఉన్నారు, నెలకి 5,000 రూపాయల ఉద్యోగంతో పనిచేస్తున్నారు, అంటే రోజుకి 150 రూపాయల లెక్కన వాళ్ళ జీతం. 50 ఇళ్ళకి ఆయన తిరగాలి, ఆయన బైక్లో తిరిగి ఆయన ఉన్నటువంటి సమస్యలను కలెక్ట్ చేసి గ్రామ సచివాలయాలు ఇవ్వడానికి మాత్రం ఆయనకి సరిపోవచ్చేమో కానీ ఈరోజు ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని కూడా తీసుకొచ్చింది. ఎవరైతే గ్రామ వాలంటీర్ ఉంటారో పొద్దున్నే వెళ్ళేసి సచివాలయంలో ఆ ఫింగర్ ప్రింట్ వేస్తే కానీ వాళ్ళకి 5,000 రూపాయల జీతం ఇవ్వనని చెప్పింది. ఇక్కడ ప్రధానంగా ఈ పేరులోనే మనం గమనించాలి, వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా చేసేటటువంటి వ్యక్తి, గ్రామ వాలంటీర్ అంటే ఏంటంటే ఆయనకున్నటువంటి పరిధిలో స్వేచ్ఛగా ప్రభుత్వానికి సేవ చేయడానికి మాత్రమే పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఇది. కాబట్టి వారిని కూడా ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. అంటే స్వేచ్ఛ లేకుండా ఎవరైతే గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు పై చదువులు చదువుకోకుండా వాళ్ళు ఎటువంటి పని చేయకుండా కేవలం 50 ఏళ్ళకు మాత్రమే పరిమితం కావాలంటున్నారు. అలా అని చెప్పి ఆ 50 ఏళ్లలో సమస్యలు తీసుకొచ్చినా కూడా ఆ సమస్యలు తీర్చలేనటువంటి దూరంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఏదైతే ఎక్కడ సమన్వయ లోపం ఉందో ఈ సమన్వయ లోపాన్ని కూడా సరిచేసి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీటన్నిటిని కూడా ఒక లిఖితపూర్వకంగా తీసుకొని జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకుపోయి ప్రజలకి న్యాయం చేయాలి. అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఈ గ్రామ వాలంటీర్లని, అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తుల్ని వాళ్ళని బానిసలుగా చూడకుండా వాళ్ళని కూడా ఒక ఉద్యోగస్తులుగా సమాజంలో ఒక పౌరులుగా చూడాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ అధికారులకు కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.